నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మా అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే మంచిదని పౌర్ణమి నాడు మగపిల్లడు పుడితే మంచిదని అంటారు అది ఎంతవరకు అమ్మా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మరి ఎంతవరకు నాకు తెలియదు కానీ మన పురాణాల్లో మాత్రం దానికి సంబంధించిన ఆధారాలు కొన్ని కనపడతాయి లక్ష్మీదేవి అమావాస్య నాడు జన్మించింది అందువల్ల అమావాస్య నాడు అమ్మాయి పుడితే సాక్షాత్తు మహాలక్ష్మి జన్మించింది అని మహాలక్ష్మి ఎప్పుడు భోగంతోనే ఉంటుంది లక్ష్మి అంటే ఆవిడే కదా అలా ఉంటుంది కనుక మా ఇంట్లో లక్ష్మి జన్మించింది అనేటటువంటి ఒక శుభ సంకేతంగా అమావాస్య నాడు ఆడపిల్ల పుడితే ఉంటుంది అని చెప్తారు అంతేకాదు లోకంలో మీరు కనుక గమనించినట్టయితే అమావాస్య నాడు పుట్టినటువంటి ఆడపిల్లలు చాలా అందంగా ఉంటారు అమ్మా చాలా కళగా ఉంటారు ఇది జ్యోతిష్ శాస్త్రమో మరోటో చెప్పట్ల అమావాస్య నాడు పుట్టినటువంటి వాళ్ళని నేను గమని నేను గమనించా కొన్ని వందల మందిని వాళ్ళు ఎంత అందంగా ఉంటారో చెప్పలేం అంటే వాళ్ళ లక్ష్మీ కళ వాళ్లల్లో ఉంది అనడానికి వాళ్ళ సౌందర్యం మనకి హేతువుగా కనపడుతూ ఉంటుంది మరి ఇంకా పౌర్ణమి నాడు మగపిల్లవాడు పుడితే అదృష్టం అంటే అది మరి విషయమేమో కానీ పౌర్ణమి నాడు పుట్టినటువంటి వాళ్ళు అయితే చక్రవర్తి అన్న అవుతాడు లేకపోతే సన్యాసన్నా అవుతాడు అని చెప్తారు మనకి రెండు ఉదాహరణలు ఉన్నాయి బుద్ధుడు చక్రవర్తి స్థానంలో ఉండాల్సిన వాడే పౌర్ణమి నాడు జన్మించాడు గొప్ప సన్యాసీ ఒక ఆధ్యాత్మిక ప్రపంచానికి చక్రవర్తి అయ్యాడు అంతే కదా అలాగా అమ్మ పౌర్ణమి నాడు పుట్టినటువంటి వాళ్ళు చాలామంది మహాయోగులు మనకు కనపడతారు పౌర్ణమి నాడు పుట్టిన వాళ్ళు వాళ్ళందరూ కూడా చాలామంది చరిత్ర కనుక తీసుకున్నట్టయితే ఎక్కువ మంది మహాయోగులు జన్మించినటువంటిది పైగా వాళ్ళల్లో కొంతమంది గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా అంటి ముట్టనట్టుగా ఉంటూ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నత స్థానానికి వెళ్ళారు అయితే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నత స్థానానికి వెళ్ళడం చాలామందికి ఇష్టం ఉండదమ్మా ప్రతి వాళ్ళు ఒక మాకు సామెత ఉంది మనకి మరో వివేకానందుడు పుట్టే మంచి బాగుంటుంది దేశానికి కానీ పక్కింట్లో అనుకుంటారు మన ఇంట్లో పుట్టాలని అనుకోరు అంటే పక్కింట్లో పుట్టాలి మన ఇంట్లో కదంటే మన అబ్బాయి మాత్రం చక్కగా పెళ్లి చేసుకోవాలి పిల్లల్ని కనాలి అమ్మ అమ్మ అంటూ మన నా నాన్న అంటూ మన చుట్టూతా తిరగాలి కానీ దేశాన్ని ఉద్ధరించేవాడు పక్కింట్లో పుట్టాలి మన ఇంట్లో కాదు అన్న అభిప్రాయం ఉన్నటువంటి వ్యవహారం గనక ఇష్టపడరు గాని అమావాస్య అన్నది నిండు పున్నమి అంటే అన్ని కళలు ఉన్నటువంటిది ఆనాడు జన్మించినటువంటి వారు అన్ని కళలతోనూ జన్మించటం జరుగుతుంది అని చెప్తారు మరి అదే విధంగా అమావాస్య రోజు అబ్బాయి పుడితే అమావాస్య నాడు అబ్బాయి పుడితే దొంగ అవుతాడు అని లోకంలో అంటారమ్మా మరి శాస్త్రాల్లో ఆ విషయం నాకు కనపడలేదు లోకంలో మాత్రం ఒక అభిప్రాయం ఉంది అట్లా మరి దొంగలందరినీ మనం అమావాస్య నాడు పుట్టారేమో కనుక్కోవాలి ఇప్పుడు అమ్మా ఈ తిథులు వారాలు నక్షత్రాలు ఇవన్నీ సామాన్యుల కోసమే తప్ప అసామాన్యుల కోసం కాదు మనం గమనించినట్టయితే మన జీవితంలో సాధారణంగా లోకంలో ఈ తిదినాడు పుట్టిన వాళ్ళు ఆ ఈ వారం పుట్టిన వాళ్ళు అని వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నామే ఇట్లా పనికిరాని వారం కానీ పనికిరాని తిది కానీ లేడు అష్టమి దేనికి పనికిరాదనుకుంటాం మరి అష్టమి నాడు కృష్ణుడు పుట్టాడు అవును నవమి అష్టమి నవములు దేనికి పనికిరావు కదా నవమి నాడు శ్రీరామచంద్రుడు పుట్టాడు అవునమ్మా సప్తమి ఏడో సంఖ్య ఏడు మో అని భయపడతాం సప్తమి నాడేమో అదే సప్తమి నాడేమో సూర్యుడు జన్మించడం జరిగింది చతుర్దశి నాడు నృసింహస్వామి జన్మించాడు ద్వాదశ నాడు వామనుడు జన్మించాడు ఇట్లా మనం పనికిరావో అని చెప్పుకునేటటువంటి తిథులన్నింటికీ కూడా ప్రాధాన్యం ప్రతిదానికి ప్రాధాన్యం ఉంది ఈ ప్రాధాన్యం ఉంది మీరు దేన్ని తక్కువ చేయకండి ఫలానా రోజున పుట్టిన వాళ్ళు మంచివాళ్ళు ఫలానా రోజు పుట్టిన వాళ్ళు చెడ్డవాళ్ళు అని మీరు అనుకోవద్దు అని చెప్పడానికే ఒక్కొక్క అవతారం ఒక్కొక్క తిథినాడు జన్మించడం జరిగింది అంచేత ఇవన్నీ మనం మామూలుగా మాట్లాడుకోవడానికే ఎవరికైతే దైవశక్తి ఉందో భగవంతుడు వాళ్ళని వెన్నంటి ఉన్నాడో భగవద్భక్తి వాళ్ళల్లో ఉందో అటువంటి వాళ్ళకి ఈ తిథులు వారాలు నక్షత్రాలు వర్జ్యాలు ఇవేమీ చెయ్యవు ఇవి నిత్య వ్యవహారంలో మామూలు మన నిత్య జీవితంలో ఉండే పనులు నడుపుకోవడానికి సహకరించేవే అయితే ఇవి కొన్ని మార్గదర్శకాలుగా ఉంటాయి ఇప్పుడు ఉదయం అనుకోండి తర్వాత ఎండ పెరుగుతుంది కనుక దానికి ఏర్పాట్లు చేసుకుంటాం సాయంత్రం అనుకోండి చీకటి పడుతుంది కనుక దీపాలు పెట్టుకునే ఏర్పాట్లు చేసుకుంటాం అట్లా చిన్న మార్గదర్శకాలుగా పనికి తప్ప ఇది చెడు ఇది మంచి అన్నది ఏం లేదమ్మా ఇంకా చెప్పాలంటే అష్టమి నాడు కృష్ణుడే కాదండి అమ్మవారు ఆవిర్భవించరా దుర్గాష్టం అనుకుంటాం మనం అష్టమినాడు ఆవిడ పుట్టింది నవమి నాడు మహిషాసురమర్దన ఆవిర్భవించింది అంచేత ఏ తిథి నాడు ఎవరు జన్మించారు అన్నది మామూలు వ్యక్తులని అతి సామాన్యంగా వేయడానికే తప్ప నిజానికి ఏది చెడు కాదు ఏది అంత గొప్పది కాదు మనం దాన్ని ఎట్లా అన్న దాన్ని బట్టి ఉంటుంది అంతే బాగా చెప్పారమ్మా ధన్యవాదాలు